Hello friends, welcome back to our channel Flavors of Series Kitchen. ఈ రోజు వీడియోలో చేయబోతున్నది ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ బూరెలు. స్వీట్ కార్న్ కంకులు 4 తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తురిమింది తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం జార్ అవుతుంది కాబట్టి దానికి తగినంత వేసుకున్నాము చూసుకొని. అలాగే టేస్ట్ కోసం 4 యాలకులు ఎలా రుబ్బాలో చేసి చూపెడతాను. పోసుకున్న విత్తనాలని ఒకసారి మిక్సీ జారు పడదాము. విత్తనాలు పట్టడం వల్ల ఇలా జారుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాము. మళ్ళీ ఇది ఒకసారి మిక్సీ తిప్పుతాము. ఇలా పట్టుకున్నప్పుడు జార్ వస్తుంది. అప్పుడు దానికి తగినంత వరిపిండి పోసుకుందాము. మనము ఈ వరిపిండి పోసుకోవటం వల్ల మనము బూర వేయటానికి వీలుగా వస్తుంది. అలాగే 2 యాలకులు ఇలా పట్టుకోవటం వల్ల బూర వేయటానికి వీలుగా ఉంటుంది. మిగతావి కూడా అలాగే పట్టుకుందాము. చిన్న కళాయి పెట్టుకున్నాము. దాంట్లోకి నూనె వేసుకుంటున్నాము. సుమారు 1 పావు కిలో నుంచి 300 గ్రాముల లోపల వేసుకున్నాను. అదే హీట్ అయ్యే వరకు ఆగుదాము. చూడండి, మనం తీసుకున్న క్వాలిటీకి మనం వరిపిండి కలపటం వల్ల కంటెన్సీ మనం చేసుకునే విధంగా ఉంది. ఇది ఆయిల్ కూడా అసలు పీరోదండి. వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేతిని తడి చేసుకొని చిన్న ఉండ తీసుకొని ఇలా ఒత్తుకొని నూనెలో జార వేసుకోవటమే. అన్నీ అలాగే చేసుకుందాము. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు రెండు వైపులా కాల్చాలి. రెండు పక్కల ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి చిన్న మంట మీదే చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్లో కాలుతాయి. హెవీలో కాలిస్తే నల్లగా వస్తాయి బెల్లం కాబట్టి. ఇవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.